ప్రముఖ హాస్య నటులు గుండు హనుమంతరావు గారు అబ్బాయి అండి. అర్ధరాత్రి 3 గంటలకి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. ఇంట్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికే డాక్టర్లు డిక్లేర్ చేశారు ఆయన ఇంక మన మధ్య లేరని. అది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఆయన డయాలసిస్తో బాధపడుతున్నారు. మధ్యలో ఒకసారి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికే ఆయన ఇక మన మధ్య లేరని డిక్లేర్ చేయడం మా వల్ల కావట్లేదు. ఈ ఆదిత్య అన్నయ్య కొడుకు, వాడు ఎంఎస్ కంప్లీట్ చేసి నాన్నకు ఒంట్లో బాగాలేదని చెప్పి మొత్తం చదువులన్నీ ఉద్యోగాలన్నీ ఆపేసుకొని ఇంటికి వచ్చి తండ్రికి ఇవాళ ఎవరూ చేయలేని సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నాడండి. ఈ 2.5-3 ఇయర్స్ నుంచి కూడా అన్నయ్యని చూసుకుంటూ వేయింబౌళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ఉన్నా ఏ క్షణంలో అయినా ప్రతి చోటకి ఆయన్ని చూసుకుంటా వీడేనండి, మొత్తం వాడే చూసుకుంటా ఉన్నాడు. దాదాపుగా 250 చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు గాంచి ఆయనకి బాగా ఇష్టమైన సినిమా ఆయన నోటితోటి చాలాసార్లు 100 సార్లు చెప్పాడు, రాజేంద్రుడు గజేంద్రుడు చాలా నాకు ఆయనకి ఇష్టమైన సినిమా అని. అలాగే అమృతం సీరియల్ ద్వారా ఆయన మొత్తం బుల్లితెర ద్వారా కూడా అందరి ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించారు. చెప్పు నాన్న, ఏం కాదు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడండి. నమస్కారం అండి అందరికి. అందరినీ నవ్వించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. మనకు తెలుసు టీవీల్లోనూ సినిమాల్లోనూ ఎంతగా నవ్వించాడు, అంతకు మించి స్టేజ్ షోస్లో లైవ్లో మనం ఏం చేసినా జనాలను నవ్వించాలని మమ్మల్ని అందరినీ ఎంతో ప్రోత్సహించి ఎన్నో రకాల కార్యక్రమాలు ఆయన నిర్వహించేవాళ్ళు. నేను శశాంక వాళ్ళ తమ్ముడుగా నన్ను చూసుకుని వాళ్ళు అందరూ కూడా అడిగేవాళ్ళు, మీరు గుండె హనుమంతరావు గారు తమ్ముడా అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఆయన నవ్వుతూ అవును మా తమ్ముడు అనేవాళ్ళని. ఏ సంబంధం లేకపోయినా ఎంతో నన్ను దగ్గరికి తీసుకుని అన్ని రకాలుగా ప్రోత్సహించేవాళ్ళు. ఎన్నో కార్యక్రమాలకు మేము కలిసి వెళ్ళేవాళ్ళం. ఎంతమంది హాస్య నటులను కావచ్చు చిన్న పెద్ద ఆర్టిస్టులను అందరినీ ఆయన ఎంతగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. తరచుగా నేను వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని, ఏదైనా కార్యక్రమం ఉంటే నాకు ముందు చెప్పేవాడు. అక్కడి నుంచి బయలుదేరి ఆర్టిస్టులందరినీ పికప్ చేసుకుని వీరితో కలిసి ఎన్నో ప్రయాణాలు ఎన్నో షోస్లో నటించే అవకాశం నాకు కల్పించారు ఆయన. నేను ఈ మధ్యకాలంలో 10 రోజుల క్రితం వచ్చాను, నెలకు ఒకసారి వచ్చి కలిసి వెళ్తూ ఉండేవాడిని. మొన్న 10 డేస్ క్రితం వచ్చాను, బాగా డల్గా ఉన్నారు అని అన్నాం కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదండి. చూశారుగా వాళ్ళ అబ్బాయి, ఇక ఆయన ఎంత హాస్య నటుడు, మనల్ని ఎంత నవ్వించినా ఆయనకి ఎంతో విషాదం అండి. గత కొన్ని సంవత్సరాలుగా అన్నీ వారి కుమార్తె చనిపోయారు, అదేవిధంగా వారి భార్య చనిపోయారు. అప్పుడు ప్రతిసారి కూడా మేమందరం బాధపడుతూ ఆయనకు తోడుగా ఉండేవాళ్ళం ప్రతి విషయంలో కూడా. కానీ ఈయనకి ఇలా వస్తుందని ఎవరూ అనుకోలేదండి. ఈ అనారోగ్యం వచ్చిన తర్వాత ఈ గత 3 ఏళ్ళుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మా హనుమంతరావు దినాది బ్రహ్మానందం గారు 30 ఏళ్ళ పరిచయం మాదంతరం. మా కెరీర్లు ఒకేసారి స్టార్ట్ అయినాయి మద్రాసులో. మా ఇద్దరు ఫస్ట్ సినిమా కూడా ఇంచుమించు, 1-2 సినిమాలు చెన్నై చేసినా కూడా కళ్ళు అనే సినిమాలో నేను హీరో అయితే హనుమంతరావుది మెయిన్ క్యారెక్టర్. 30 ఏళ్ళకైతే వచ్చిన సినిమా
అలా స్టార్ట్ అయిన మా ఇద్దరి ప్రయాణం అమృతంతో మా ఇద్దరి జంటకి ఎంతో పెరిచింది. అమృతం అన్న సీరియల్తో ఏ చిన్న విషయం, ఇదే ఇల్లు వాడు టైల్స్ చేసిన గుమ్మం పెట్టిన శివాజీ శివ గుమ్మం పెట్టాను రా సార్ వచ్చి చూడు, టైల్స్ చేశాను రా లేకపోతే సార్ వచ్చి చూడు అనేవాడు. అతను ఎవరింటికన్నా వెళ్తే ఒట్టి చేతులు తేలటం, ఈ ఈ 30 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలే. ఎవరిని ఏ సహాయం కూడా అడుగుతాను అసలు ఎప్పుడు మొదటి నుంచి. చాలామంది నటుల్ని ఈవెంట్ల పేరు మీద అటు శ్రీకాకుళం నుంచి టిచ్చేవాళ్ళ వరకు వాడు తిరగని ఊరంటే లేదు. నేను ముద్దుగా హనీ అని పిలుచుకుంటాను, వాడు శివ అంటుంటాడు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈ 30 ఏళ్ళు. ఎన్నో సినిమాలు చేసాం మీదం. ఏ చిన్నది వచ్చినా సరే ఫోన్ చేస్తుంటాడు. ఈ మధ్యన కూడా పాప చిరంజీవి గారు హెల్ప్ చేసినప్పుడు కానీ, మంత్రి గారు కేటీఆర్ హెల్ప్ చేసినప్పుడు కానీ, అలాగే మా ఏడీ శ్రీరామ్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి హెల్ప్ చేసినప్పుడు కూడా, శివ ఇంత పోగైంది ఇంత అయింది అంటే ఇంకొద్దు ఆపరేషన్ చేయించి తీసుకుంది కానీ అనుకున్నది వచ్చింది అంటే ఎంత సంతోషపడ్డాడు, ఎంత సంతోషపడ్డాడు చెప్పు. ఈ 3 రోజుల నుంచి జరిగిన నాటకోత్సవాలు కూడా వాడికి ఒట్లో బాగాలేదని రాలేదు తప్పితే ఇంత సీరియస్ అని నేను అనుకోలే, ఇంత త్వరగా ఎలా జరుగుతుంది నేను అనుకోలేదు. ఎందుకంటే మేము ఇద్దరం పక్క పక్కనే ఉండేవాళ్ళం మధురా నగర్లో. అతని భార్య పోవటం తెలుసు, కూతురు పోవటం తెలుసు, ఎంత కష్టపడ్డే మన మెంటాలిటీ అంటే మనిషి ఎంత మంచోడంటే, ఎంతోమంది నటినట్లకి ఒక ఈవెంట్ చేస్తే వాడికి 1000, 2000 లేకపోతే ఉంగరమో ఏదో ఇస్తూనే ఉండేవాడు ఇన్ని సంవత్సరాల నుంచి. వాడు తిరగని ఊరంటే లేదు, ఎప్పుడన్నా ఎలాకూడా నేను ఫోన్ చేసి అని పువ్వాడైన ఊరు ఎక్కడుందా అంటే నవ్వేవాడు ఫస్ట్. ఎందుకంటే ఎందుకు అడిగింది తెలుసు అంటే వాడు అడుగు పెట్టిన వాడు ఈవెంట్ చేయని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఊరు లేదంటే ఇంకా చెప్పట్లేదు అన్నమాట. అంతలా తిరిగిన వ్యక్తి అతను లేకపోవటం అనేది ప్రత్యేకించి నాకు చాలా బాధగా ఉంది. అతను ఆత్మ శాంతి చేకూరండి.